నమస్తే, మీరు చూస్తున్నది 99 టీవీ. నా పేరు వెంకట్. అధికార పక్షం విపక్షం మధ్య రోజురోజుకు మాటల తూటాలు పేలుతున్నాయి. లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఆ పార్టీ ఈ పార్టీ నువ్వా నేను అన్నట్టుగా మాటల యుద్ధం డైలాగ్ వార్ను డెవలప్ చేసుకుంటున్నాయి. ప్రస్తుతం దావోస్ పర్యటనలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నపల్లంగా ఒక్కసారిగా బీఆర్ఎస్పై విరుచుకుపడ్డారు. 100 మీటర్ల లోతుకు పాతిపడతాం, అంతేకాదు కేసీఆర్ పులి బయటకు వస్తుంది అని సోషల్ మీడియాలో కొన్ని కామెంట్ చేస్తున్నాయి. ఒకవేళ పులి బయటకు వస్తే మా దగ్గర బోన్ రెడీ ఉంది, బోన్లో వేసిస్తామంటున్నారు. ఇలాంటి మాటల తూటాలు చాలా సీరియస్గా అవుతున్నాయి. లోక్సభ ఎన్నికల ముందే ఒక యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వాతావరణం మనకు కనబడుతుంది. 100 మీటర్లు 100 రోజులు, అంటే 100 రోజుల్లో మీ లెక్క తెలుస్తామని కూడా, 100 రోజుల తర్వాత మీ లెక్క తెలుస్తామని కూడా కేటీఆర్ అన్నారు. పులి బయటకు వస్తుందంటాం బీఆర్ఎస్, బోన్ రెడీగా ఉంటుందన్న కాంగ్రెస్. ఈ అంశం మీద ఇలా డిబేట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇవాళ డిబేట్లో ఉన్నారు డాక్టర్ దూదిమిట్ల బాలరాజ్ యాదవ్ గారు, భారత రాష్ట్ర సమితి నుంచి. మరికాసేపట్లో మాజీ మంత్రి పుష్పలీల గారు జాయిన్ అవుతారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నుంచి రవికుమార్ గారు, వారు కూడా జాయిన్ అవుతారు. రైట్, దూదిమిట్ల బాలరాజ్ గారు నమస్కారం. రైట్, లోక్సభ ఎన్నికలకు ముందే ఎందుకు అంటే సార్, మీరు ఎట్లాగో మీ పార్టీ పార్లమెంటరీ స్థాయి సమావేశాలు నిర్వహించుకుంటున్నారు, కొంత హీట్ హాట్గా ఉన్నారు సార్, మీకు తోడు కాంగ్రెస్ కూడా నిన్న స్వయంగా ఇవాళ దావోస్లో చెప్పారు రేవంత్ రెడ్డి, 100 మీటర్ల లోతుకు మిమ్మల్ని పాతేస్తామని. అంతేకాదు మీలాంటి అంటే కేసీఆర్ అభిమానులు కావచ్చు, తర్వాత కేసీఆర్కు సంబంధించిన బీఆర్ఎస్ సానుభూతి పనులు కావచ్చు, త్వరలో కేసీఆర్ బయటకు వస్తున్నారు, పులి బయటకు వస్తుందని కొన్ని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి కదా, వాటి చూసి కూడా పులి బయటకు వస్తే మా దగ్గర బోన్ రెడీ ఉందని రేవంత్ రెడ్డి అంటున్నారు. ఇవాళ దావోస్ పర్యటనలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు వెంకట్ గారు, నేను ముందుగా మీకు అదేవిధంగా 99 టీవీ ప్రేక్షకులకి, ప్యానెల్ పెద్దలకి నమస్కారం తెలియజేస్తూ, ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఏదైతే 100 రోజుల గ్యారంటీలు ఏదైతే ఉందో, 100 రోజులలో మేము వస్తే చేస్తామని చెప్పి చెప్పినారు. అదేవిధంగా డిసెంబర్ 9 సోనియా గాంధీ జన్మదిన రోజున మా అభిమాన నాయకురాలని చెప్పేసి ప్రగల్భాలు పలికి డిసెంబర్ 9 రోజు 3 చేస్తామన్నారండి. ఒకటి రైతు రుణమాఫీ 2 లక్షలు, రైతు భరోసా నిధులు, అదేవిధంగా ఆసరా పింఛన్ సంబంధించి పెంపు. ఈ 3 అంశాలు మాత్రం వాళ్ళు చేస్తున్నారు. డిసెంబర్ 9 రోజు ఏ తెలంగాణ ప్రజలు వాళ్ళకు డెడ్ లైన్ పెట్టలేరు. కాంగ్రెస్ పార్టీ సొంతంగా వారికి వారు విధించుకున్న డెడ్ లైన్ డిసెంబర్ 9, వారి అభిమాన నాయకురాలు సోనియా గాంధీ జన్మదినం. అభిమాన నాయకురాలైన సోనియా గాంధీ దోకా చేసిన వాళ్ళు తెలంగాణ ప్రజని దోకా చేయలేరా అని ఒక్కసారి 99 టీవీ ద్వారా ప్రజలు చూస్తున్న వీక్షకులు నేను అడుగుతా ఉన్నాను, వాళ్ళకి చెప్తా ఉన్నాను. 2 అంశం, ఇవాళ దావోస్కి వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ రాకముందు, ముఖ్యమంత్రి కాకముందు వారు మాట్లాడిన మాటలేంది? నిన్న కాక మన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో, సిడబ్ల్యూసీ సమావేశంలో వారు మాట్లాడిన మాటలేంది? వారి యొక్క జాతీయ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి మాజీ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా ఇప్పుడు ఎంపీగా ఉన్న రాహుల్ గాంధీ గారు, వారి ఆశాకిరణం ఏం మాట్లాడారు? తెలంగాణ అదానీ సంబంధించి మోదీ గెలుస్తున్నారు, అదానీ మోదీ గెలిస్తే మొదని అని చెప్పినారు. 13 లక్షల కోట్ల రూపాయలు ఈ ప్రధానమంత్రి మోదీ ఈ అదానికి దోసి పెట్టినాడని చెప్పినారు. అదాని అనేవాడు దొంగ అని చెప్పినాడు. అదానిని మేము ఆ తెలంగాణ రాష్ట్రానికి రానియం కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తా అని చెప్పేసి ప్రగల్భాలు పలికింది ఎవరు? రేవంత్ రెడ్డి కాదా? ఎవరిని బోన్ వేయాలి? రేవంత్ రెడ్డి వేయాలి బోన్లా? ఆల్రెడీ ఊసలు లెక్క పెట్టి వచ్చింది కదా, ఊసలు లెక్క పెట్టి 50 లక్షలతోటి అడ్డంగా పట్టుబట్టిన దొంగ జైలు పోయినోడు కేసీఆర్ గురించి మాట్లాడుతున్నాడు. ఏం చెప్పాలి సార్? నేను అసలు బోన్లో ఉండొచ్చినోడే ఆయన, అసలు ఆయన దొంగ ఇప్పుడు జైల్లో ఉండొచ్చిన ఆయన పట్టుకొని బోన్ గురించి మాట్లాడుతుడు. ఇంకా వేయాలి బోన్ వేయాలంటే నిన్ను రాహుల్ గాంధీ వేయాలి బోన్లా, ఎందుకంటే ఇష్టమైనట్టు మాట్లాడారు కాబట్టి. ఇవాళ ఏం చేసిరండి అదానికి మీరు, ఇవాళ భారతీయ జనతా పార్టీతో మీరు టైప్ అని మాట్లాడతారని వెంకట్ గారు, ఎవరు టైప్ అండి? భారతీయ జనతా పార్టీతో కలుస్తారు, కుషోగుత్యం ఇస్తారు, వెంటనే అదాని కొడుకు కరణ్ అదాని వచ్చేసి రేవంత్ రెడ్డి గారిని కలుస్తారు. రేవంత్ రెడ్డి గారు ఎమ్మటే సారో గప్పగానే ఎమ్మటే అమిత్ షా చూస్తాడు, దాన్ని అమిత్ షా ఫోన్ చేస్తాడు రమ్మని చెప్తాడు, ఆయన పోయి ఓకే ఇస్తాడు, ప్రాజెక్టులు ఓకే చేస్తాడు. అంటే మీ జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నిర్ణయాన్ని మీరు వ్యతిరేకిస్తారా? కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి వ్యతిరేకిస్తారా? అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీతో అండగాగుతాడా? ఈ అంశాలను ఇవాళ ప్రజలు చర్చించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఎందుకు 100 రోజుల గ్యారంటీలు అన్నారు సార్? నేను ఓకే, మీరు సంతోషం, మీకు టైం ఇచ్చినాం, బలమైన ప్రతిపక్షంగా మేము ఉన్నాం, 39 సీట్లు మాకు వచ్చినాయి. ఇవాళ ప్రజలకు ఇచ్చే తీర్పు తిరసా వహిస్తూ 6 నెలల వరకు మేము మిమ్మల్ని ఏమనో మీరు చేయండి అని చెప్పినాము. మీరు చెప్పినటువంటి అంశాల పట్ల మేమేం అడుగుతలేము. మీరు ఏదైతే చెప్పిన అంశాలు ఏదైతే సార్, ఇవాళ ప్రజాపాలన పేరుతో దరఖాస్తులు తీసుకున్నారు సార్, 18వ తారీఖు వరకు కథం చేస్తామన్నారు సార్, ప్రగల్భాలు వలికిరు సార్,
18 వరకు ఆన్లైన్ అయినా ఎలా సార్? అయినా మీరే చెప్పండి సార్. ఇక 15 రోజులలో నీకు పార్లమెంట్ నోటిఫికేషన్ వస్తుంది సార్. ఎప్పుడు అమలు చేస్తారు సార్ వీళ్ళు? నేను ఏమంటున్నా మీరు అమలు గురించి మీకు తొందరపడతలేదు. మీరు అన్నటువంటి విషయాలు ఎందుకు చేయట్లేదు? మీరు ఇలా దావోస్ వెళ్ళారు, దావోస్ వెళ్ళినటువంటి మీరు ఏం చేశారు? మీరు ఎన్ని వేల కోట్లు తీసుకొచ్చారు? మీరు 40 వేల కోట్లు తెచ్చారు. 40 వేల కోట్లలో అదానికి సంబంధించి మీరు విశ్వవిద్యాలయం మాట్లాడారు కదా, వారు ఇచ్చినటువంటి పెట్టుబడులన్నీ 12,500 కోట్లు. మిగతా సంస్థలు కూడా ఉన్నాయి కదా, ఎందుకు మీరు అదాని మోకరించాల్సిన అవసరం ఉంది? ఎవరి ఎవరి ప్రయోజనాల కోసం అదాన్ని ఇవ్వాలి? మీరు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి తెలంగాణ ప్రజలు మోసం చేస్తా ఉన్నారు. మరి ఎందుకు తెలంగాణ ప్రజల్ని ఓట్ల ముందు అదాని దొంగని ఎందుకు అన్నారు? అదాని కంపెనీలని డొల్లని ఎందుకు అన్నారు? అదాని కంపెనీ మోదీ గారి మొత్తం కూడా దేశాన్ని దోచుకోవడం అని చెప్పేసి ఎందుకు మాట్లాడినారు? ఎవరి ప్రయోజనాల కోసం మీరు మాట్లాడుతూ ఉన్నారండి? రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఏం మాట్లాడుతూ ఉన్నారు? దావోస్ వెళ్ళి ఏది పడుతుంది ఏం మాట్లాడారు చూశారు కదా, ఒక ఇండియన్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఏం మాట్లాడారు ఆయన అడిగింటూ ఈయన ఏం మాట్లాడారో ప్రజలు చూసినారు. అదేవిధంగా ఇంకా కూడా వాళ్ళు తెలంగాణలో ఐటీ మినిస్టర్ అంటే కేటీఆర్ అనుకుంటారు, ముఖ్యమంత్రి అనుకోవట్లేదు వీనని. నేను ఏమంటే 99 టీవీ ద్వారా వారు అధికారంలోకి వచ్చింది సంతోషం, వారు ప్రజలకు సర్వీస్ చేయమని చెప్తా ఉన్నాం. కానీ కేసీఆర్ గారు తిట్టడం, కేసీఆర్ గారు ప్రభుత్వం అవినీతి చేసిందని మాట్లాడడం, కేసీఆర్ గారు ప్రాజెక్టులు అధ్యక్షులని చెప్పడం, ఇది కాదు కదా మీకు అప్పగించింది. మేము చేయలేకపోయినాం కాబట్టి మీకు అప్పగించారు. మీరు చేయండి, తెలంగాణ రాష్ట్రాన్ని ఏ అభివృద్ధి చేయండి, ఏ సంక్షేమ పథకాలు ఇస్తారో ఇవ్వండి, ప్రజలకు ఏం మేలు చేస్తారో చేయండి, నిరుద్యోగులకు ఏం చేస్తారో చేయండి. కాదండి, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? కాదండి, ఇప్పుడు అదాని రేవంత్ కలిస్తే అంటే బీజేపీ రేవంత్ కూడా చెప్పదలుచుకున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు ఈ లోక్సభ ఎన్నికల్లో? 100% అండి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ బారాస ఒకటని చెప్పేసి గగ్గోలు పెడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇవాళ 99 టీవీ ద్వారా ప్రజానికని చెప్తా ఉన్నా, తెలంగాణ ప్రజానికానికి 100కు 100% ఇవాళ మోదీని కలిసినటువంటి రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీ ఒకే తాను ముగ్గురు. ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్ గుణగానాలు ఉన్నాయి, ఏబీపీ లో పనిచేసిన గుణగానాలు ఉన్నాయి. కాబట్టి ఇవాళ రేపు ఏ పరిస్థితుల్లోనే కాదండి కాదండి బాలన్ గారు కాదు, కాంగ్రెస్ బీజేపీ ఉత్తర దక్షిణ ధృవాలు, మీరు ఇద్దరు రెండు ఇద్దరు నాయకులు ఒకటనే ఎలా చెప్తారు మీరు సార్? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీజేపీ రెండు దక్షిణ ఉత్తర దక్షిణ ధృవాలు సార్, రేవంత్ రెడ్డి కాదు కదా. రేవంత్ రెడ్డికి రేపు ఓటుకు నోటు కేసు ఉంది, రేపు మోడీని కొంచెం జర జర సానబడితేనే, మోడీని జర దూముకుంటేనే గదవ పట్టి రేపు అరెస్ట్ చేసే పరిస్థితి రాదు. కాబట్టి మోడీని పనిచేస్తా ఉన్నాడు, మోడీని బుద్ధగించాలంటే ఏం చేయాలి? అదానికి ఆ కంపెనీలకు తెలంగాణకు నమస్తే. బాలరాజు గారు చెప్పిన విషయాల్లో కొన్ని అబ్జెక్షన్స్, కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఉత్తర దక్షిణ ధృవాలని చెప్పేసి మీరు చెప్తే రేవంత్ రెడ్డి గారికి ఆర్ఎస్ఎస్ భావజాలం ఉంది కదా అని చెప్పేసి అన్నారు. మరి మీ బీఆర్ఎస్ లో టీఆర్ఎస్ లో ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వాళ్ళు లేరా? నేను పేరు లెక్క పెట్టినా చాలా మంది ఉన్నారు. అంటే మీరు బొట్టు పెట్టుకొని ఉన్నారు, ప్రతిసారి చక్కగా బొట్టు పెట్టుకొని బయటకు వెళ్తారు. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు అధ్యక్షుడు, ఆయన ఆర్ఎస్ఎస్ భావాలంటే ఏమంటున్నా బాలరాజు గారు, ఆర్ఎస్ఎస్ భావాలు ఉన్నవారు ప్రతి పార్టీలో ఉన్నారు, ఆర్ఎస్ఎస్ భావాలు ఉన్నవారు కాంగ్రెస్ లో ఉన్నారు, బీఆర్ఎస్ లో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, అన్ని పార్టీలో ఉన్నారు. అయితే ఈయన దానికి సపోర్ట్ ఏం చెప్తున్నారు? ఆయన 50 లక్షల రూపాయలకి ఏదైతే కేసు ఉందో ఆ కేసు సంబంధించి మోడీని కొంచెం అప్పీజ్ చేసుకోవాలి కాబట్టి ఈయన ఇవన్నీ చేస్తున్నాడు. 50 లక్షల కేసు సెంట్రల్ గవర్నమెంట్లో లేదు, మీరు బుక్ చేసిరు, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్లో ఉంది. మళ్ళీ 9 సంవత్సరాల నుంచి మీరు ఏం చేస్తున్నారు? మరి మీరు ఎందుకు ఆ కేసుని ముందుకు తీసుకోలేకపోయారు? ఆ కేసు మీ దగ్గర ఉందండి, సెంట్రల్ గవర్నమెంట్లో లేదు కదా. నేను సిబిఐ ఎంక్వైరీ చేసినదాన్ని ఏమన్నా, మీరు సిబిఐని కూడా మీరు రానియకుండా చేసుకున్నారు కదా. సిబిఐని రానియకుండా మీరు కాన్సెంట్ అనేది క్యాన్సిల్ చేసుకున్నారు జీవో వచ్చేసి, ఆ జీవోని కూడా మీరు బయట ఓపెన్ డొమైన్లో పెట్టలేదు, పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. అయితే మొట్టమొదటి ఇప్పుడు ఇది బాలరాజు గారికి చెప్పదలుచుకున్న విషయాలు కొన్ని. అయితే బాలరాజు గారు కేసీఆర్ గారి పాలన గురించి ఇంకా గొప్పలు చెప్పుకుంటూనే ఉన్నారు. ఆ గొప్పలన్నీ కూడా తప్పని చెప్పేసి, ఆ గొప్పలని గొప్పలు కాదు అవి ఉత్తాయి అని చెప్పేసి ప్రజలందరూ కూడా తీర్పిచ్చారు, అయిపోయింది. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి విషయాలు కాంగ్రెస్ని ప్రశ్నిస్తున్నారు. ఎస్, కాంగ్రెస్ని ప్రశ్నించడంలో ఎటువంటి తప్పు లేదు, మేము ఇదే విషయాన్ని ఎన్నోసార్లు చెప్పాము. కాంగ్రెస్ పార్టీ కేవలం తెలంగాణలోనే కాదు, కర్ణాటకలో కావచ్చు, హిమాచల్ ప్రదేశ్లో కావచ్చు, అంతకుముందు ఛత్తీస్గఢ్లో కూడా అనేక వాగ్దానాలు చేసింది, అబద్ధపు వాగ్దానాలు చేసింది. ఏ వాగ్దానాన్ని కూడా వాళ్ళు 100% ఈ యొక్క లబ్ధిదారులకు సంబంధించినటువంటి వాటి సంఖ్యను కుదించేసి, ఆ కుదించిన సంఖ్యను కూడా పూర్తిగా వాళ్ళకి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఇవ్వలేకపోయారు. ఉదాహరణకి మీ యొక్క కర్ణాటకలో చూసుకోండి, కర్ణాటకలో 200 యూనిట్లు ఫ్రీ విద్యుత్ అన్నారు, అది ఇవ్వలేకపోయారు. అసలు డైరెక్ట్ అక్కడ విద్యుత్ శాఖ మంత్రే ఆయన జార్జ చెప్పాడు, క్లియర్గా చెప్పాడు, మేము 5 గంటల కంటే ఎక్కువ కరెంట్ ఇవ్వలేకపోతున్నాము, 7 గంటలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పేసి కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి చెప్పాడు.
ఈ విషయం ఇప్పటిది కాదు. కాంగ్రెస్ పార్టీ యొక్క బూటకపు హామీలు, అబద్ధపు హామీలు, వాళ్ళు చేసే మోసాలు కర్ణాటక ప్రజలకి మళ్ళీ తెలిసి వచ్చింది. అంతకుముందు హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఇప్పుడు కొత్తగా తెలంగాణ. ఇందులో ఎటువంటి కొత్తగా అంటే ప్రజలకు కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. కాకపోతే ఒక విషయం మాత్రం నేను చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నాను. 9వ తారీఖు డిసెంబర్ 9వ తారీఖు రేవంత్ రెడ్డి గారు ఒకటి రైతు బంధు